మండలాలు పట్టణాల్లో ఈ రోజు విద్యుత్ కార్యాలయాల ముందు నిరసన కార్యక్రమాలు కొనసాగుతూ ఉన్నాయి। రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటి డిమాండ్ చేస్తా ఉన్నాం, లాక్ డౌన్ సమయం లోపల పేద ప్రజలు ఏ ఉపాధి అవకాశాలు లేక ఉద్యోగాలకు ఒక రోజువారీ పని చేసుకోకుండా ఉన్న సమయంలో వాళ్ళని విద్యుత్ బిల్లులు విపరీతమైన భారంగా మారినాయి। ఆ బిల్లులను మాఫీ చేయాలి, కరెంట్ బిల్లును 3 నెలల పాటనే మేము డిమాండ్ చేస్తా ఉన్నాం। అదే విధంగా పేద వర్గాలకు సంబంధించినటువంటి బిల్లులు కట్టుకోలేని పరిస్థితుల్లో ఈ కరోనా లాక్ డౌన్ ఉన్నంత కాలం కూడా వాళ్ళకి మాఫీ చేయాలనే మాటని సందర్భంగా కోరుతా ఉన్నాం। దాంతో పాటుగా టెలిస్కోపిక్ సిస్టం లేదు, నాన్ టెలిస్కోపిక్ సిస్టం వల్ల 50 యూనిట్ల రేటు 100 యూనిట్ల రేటు ఆ పెరిగిన కొద్దీ హైయెస్ట్ రేటు మాత్రమే అప్లికేబుల్ అవుతా ఉంది। 3 నెలల రీడింగ్ ఒక్కసారి తీయడం కారణంగా ఈ సాంకేతిక కారణంగా ప్రతి ఒక్కరికి 1000 రూపాయల లోపల బిల్లులు వచ్చాయి। కాబట్టి మీరు ఆ బిల్లులన్నీ టెలిస్కోపిక్ సిస్టం ద్వారా తేవాలని కూడా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది। కరోనా టెస్టులు పెంచండి, కరెంట్ బిల్లులు తగ్గించండి అనే నినాదంతోటి కాంగ్రెస్ పార్టీ ఈ కార్యక్రమం తీసుకుంది। ప్రభుత్వం ఇప్పటికైనా దున్నపోత మీద వానవట్టట్టు కాకుండా ఈ పెంచిన కరెంటు ఏ లాక్డౌన్ టైంలో వచ్చిన బిల్లులు ఉన్నాయో వాటన్నిటిని వెంటనే తగ్గించాలనేటువంటి కాంగ్రెస్ డిమాండ్ను మరి తప్పకుండా ప్రభుత్వం సానుకూలంగా స్పందించి పేదల పట్ల ఆలోచిస్తారని కోరుతాను। ఎందుకంటే 3 నెలల ఇంటి కిరాయి కట్టద్దన్నాడు కేసీఆర్ శాస్త్రవేత్తలంటే పుట్టి నాది కాదంటే ఢిల్లీ దాకా రాకుండా ఉంటాడు। ఇల్లు కిరాయి నువ్వు కట్టడానికి కాదు కాదు, ఓనర్ కాదు, కిరాయిదారు కాదు, నీ చేయనున్న కరెంట్ బిల్లు ఎందుకు కడతలేవో తెలంగాణ ప్రజలకు చెప్పమని కోరుతూ నీ చేయనున్న తెలంగాణ ప్రజలకు కరెంటు బిల్లును మాఫీ చేయాల్సిందిగా ఇవాళ ఎలక్ట్రిసిటీ కార్యాలయం ముందట కరీంనగర్ జిల్లా సిటీ కాంగ్రెస్ ఆధ్వర్యం లోపల ఈ కార్యక్రమం జరిగింది। మొత్తం ఉమ్మడి జిల్లా కాదు, మొత్తం తెలంగాణ రాష్ట్రం లోపల అన్ని మండలాల లోపల ఇటువంటి నిరసన కార్యక్రమం జరుగుతూ ఉంది। దీని ద్వారా ప్రభుత్వం తెలుసుకోవాలి, ప్రజలారా మేము ఈ కాంగ్రెస్ పార్టీ తరఫున లాక్డౌన్ టైంలో వచ్చిన బిల్లుల కొరకు బిల్లులు తగ్గించాలి, మాఫీ చేయాలనే డిమాండ్తో ఈ కార్యక్రమాన్ని మీరు కూడా సంపూర్ణంగా మద్దతు ఇవ్వాలని సందర్భంగా ప్రజలను కూడా కోరుతా ఉన్నాం।